హలో వన్ నా పేరు జ్ఞానరాజు నేను ట్వంటీ కే సీనియర్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ అనే పోస్ట్ ఉన్నాను హర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఇండియాలో సో నాకున్న ఎయిటీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో ఐ వాంటెడ్ టు బ్రింగ్ అవుట్ దిస్ ఇంపార్టెంట్ వీడియో నాకున్న పద్దెనిమిది సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో ఒక వీడియోని తీసుకొస్తున్నాను దీన్ని ట్వంటీ వన్ లాస్ ఆఫ్ లీడర్షిప్ బై జాన్సీ మ్యాక్స్వెల్ ఇది చాలా తక్కువ మంది చదువుతారు దీంట్లో చదివిన వాళ్ళకి అర్థం కాదు బట్ లీడర్ ఎందుకు అవ్వాలి ఎలా అవ్వాలి లీడర్ అవ్వడం బెనిఫిట్స్ ఏంటి ఇవన్నీ కూడా మీకు ఈ పుస్తకంలో బ్యూటిఫుల్గా చెప్పారు బట్ అన్ఫార్చునేట్ చాలా మందికి ఇది వాళ్ళకి అర్థం కాదు దీంట్లో డెప్త్ ఆఫ్ అండర్స్టాండింగ్ మీకు చెప్దా అని చెప్పేసి నేను ఈ వీడియో పెడుతున్నాను యు రియల్ ఎంజాయ్ ఇట్ ఓకే సో నేను ఈ ప్రజెంటేషన్ మీకు స్లైడ్స్ రూపంలో తీసుకెళ్తాను మీకు ఇంకా బాగా ఈజీగా అర్థమవుతుంది సో లెట్ మీ షేర్ మై స్లైడ్స్ ప్లీజ్ సో నేను ఈ పుస్తకం ట్వంటీ వన్ లాస్ ఆఫ్ లీడర్షిప్ చాలాసార్లు చదివాను చదివిన తర్వాత దాంట్లో ఉన్న జిస్ట్ అనమాట ఇది ఇది మీకు చాలా రియల్ రూపంలో మనకి రియల్ అయిన రియల్ లైఫ్లో మనకి చాలా ఉపయోగపడుతుంది అనమాట నేను మీకు స్ట్రాంగ్గా రికమెండ్ చేసేది ట్వంటీ వన్ లాస్ ఇఫిటబుల్ లాస్ ఆఫ్ లీడర్షిప్ చదవండి బై జాన్సీ మ్యాక్స్వల్ బిఫోర్ షేరింగ్ దిస్ ప్రెజెంటేషన్ నేను ఒకసారి నా గురించి నేను చెప్తాను నేను ఫార్మా డిస్ట్రిక్ట్ రిజిస్టార్ అనమాట గ్రూప్ వన్ ఆఫీసర్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో పది సంవత్సరాలు చేశాను నా ఏజ్ ఇప్పుడు ఫిఫ్టీ వన్ ఇయర్స్ న్యూట్రిషనిస్ట్ని ఫిట్నెస్ కన్సల్టెంట్ పర్సనల్ వెల్నెస్ కోచ్ ఫర్ పర్ లాస్ట్ పద్దెనిమిది సంవత్సరాలు చేస్తున్నాను సర్టిఫైడ్ న్యూట్రిషన్ ఫిట్నెస్ కన్సల్టెంట్ని సర్టిఫైడ్ స్పోర్ట్స్ న్యూట్రిషన్ కసల్టెంట్ని సర్టిఫైడ్ ఎక్సర్సైజ్ సైన్స్ స్పెషలిస్ట్ని సర్టిఫైడ్ బై ఏఎస్ఎన్ అమెరికన్ సొసైటీ ఆఫ్ న్యూట్రిషన్ సర్టిఫైడ్ జుంబా అండ్ స్ట్రాంగ్ బై జుంబా ఇన్స్ట్రక్టర్ ని అట్లానే నేను గవర్నమెంట్ ఆఫీసర్ గా నేను గ్రూప్ వన్ జాబ్ చేసినప్పుడు దాదాపు టెన్ ఇయర్స్ లో ఫస్ట్ జాబ్ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ అంటారు నాసిక్ నుంచి గవర్నమెంట్ స్టాంప్ పేపర్ అనమాట సో కొన్ని జిల్లాలో చేశాను నల్గొండ ఖమ్మం విజయవాడ దాంట్లో చేశాను అనమాట సో దీంట్లో నేను ఉదయం వెళ్తే రాత్రికి వచ్చేవాడిని సో నా నాదంతా కూడా మార్నింగ్ వెళ్తే రాత్రికి వచ్చేవాడిని సో ఫ్యామిలీ టైం ఇచ్చేవాడిని కాదనమాట సో నేను కొన్ని జిల్లాల్లో చేసినప్పుడు ఖమ్మం నల్గొండ విజయవాడలో మార్నింగ్ వెళ్తే రాత్రికి వస్తున్నప్పుడు మా మిసెస్ ఒక్కతే ఉండేది ఖాళీగా ఉండేది తనకి ఏదైనా పార్ట్ టైం చూపిస్తే బాగుండు అని చెప్పేసి నేను మా సరదాగా క్యాజువల్గా మా మిస్సెస్తో పాటు వచ్చాను ఒక మీటింగ్కి ఆ దాంట్లో నాకు బాగా నచ్చింది హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కంపెనీలో ఫస్ట్ మా మిస్సెస్ బాగా లావుంది అంత ముందు నేను ఒబేస్టిక్ క్లినిక్ కూడా తీసుకెళ్తున్నాను మావిడ్ని సో ఇది వాడిన తర్వాత చాలా మార్పు వచ్చింది మీరు చూడొచ్చు బాగా తగ్గింది వెయిట్ లాస్ అయింది తర్వాత నాకు తన ఏజ్ ఇప్పుడు ఫార్టీ త్రీ ఇయర్స్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ పిక్చర్లో ట్వంటీ టూ ఇయర్స్ అనమాట సో ట్వంటీ టూ ఇక్కడ ఫార్టీ టూ ఫార్టీ త్రీ సంథింగ్లో అయితే సో ఇక్కడ చూడొచ్చు నా ఏజ్ ఇక్కడ ఫస్ట్లో ట్వంటీ సెవెన్ ఉండేది ఇక్కడ ఫార్టీ త్రీ సారీ ఫిఫ్టీ త్రీ దగ్గర అనమాట ఫిఫ్టీ వన్ సో నవ్ ఎమ్ ఫిఫ్టీ వన్ సో ఇంత తేడా వచ్చింది లుకింగ్ బెటర్ అండ్ హెల్దియర్ మేము ఫిట్నెస్ కోచ్ లాగా అయిపోయాం దీంతో మాకు నమ్మకం వచ్చింది అట్లా పది మంది చేయటం మొదలెట్టాం సో మా ఫ్రెండ్స్ సర్కిల్ అందరికి ఇవ్వటం మొదలెట్టాం చూసారా అప్పటికిప్పటికి ఎంత తేడా ఉందో మా మిస్సెస్లో అంత తేడా ఉంది మా పిల్లలు కూడా టాల్ అయిపోయారు సో ఇదంతా నా టీం అనమాట సో నేను చాలామంది సర్వీస్ చేస్తాను అండ్ నాకు టీం ఆంధ్ర తెలంగాణలో ఉంది అట్లాగనే ఒరిస్సాలో ఉంది రాజస్థాన్లో ఉంది ఢిల్లీలో సో మనీ రాష్ట్రాల్లో ఉంది నా టీం అనమాట సో ఇట్లా జిల్లా జిల్లాలో నేను నే నేర్పిస్తుంటాను ట్రైనింగ్ ఇస్తాను అనమాట సో ఆ విధంగా నాకు లీడర్షిప్ క్వాలిటీసు అట్లానే ట్రైనింగు అట్లానే టీం వర్క్ ఇట్లాంటివన్నిటి మీద నాకు బాగా గ్రిప్ వచ్చింది సో నాకు చాలా పెద్ద టీం ఉంది సో మనుషుల ద్వారా ఎలా టర్న్ ఓవర్ చేయాలో నాకు తెలుసు నాకున్న ఎక్స్పీరియన్స్ ద్వారా మీకు నేర్పిద్దాము బట్ లీడర్గా ఎట్లా అవ్వాలి ఈ ఎట్లాగా మనం గెస్ట్ స్పీకర్గా ఎట్లా అవ్వాలి ఎట్లా ఇన్స్ప్లె ఇన్ఫ్లుయెన్స్ చేయాలి ఓకే సో ఇవన్నీ కూడా నేను నేర్చుకున్నాను ఫస్ట్ నేను సక్సెస్ అయిన తర్వాత మీకు చెప్తున్నాను వి మేక్ లాటో మనీ సెవెన్ డిజిట్లు మా ఇన్కమ్ ఉంటుంది అండ్ మేము వెల్ సార్ట్ ఆఫ్టర్ ట్రైనర్స్ మేము ఆల్మోస్ట్ నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ కీప్ ఆన్ ట్రావెలింగ్ వీ ఇన్స్పైర్ లాట్ ఆఫ్ పీపుల్ అండ్ మాకు మనీ కానీ ఇంపార్టెంట్ వీ టచ్ సో మెనీ పీపుల్ జీవితాలని మాకు టచ్ చేసి వాళ్ళని పైకి తీసుకురావడానికి మాకు మాకు సరదా మంచిగా అనిపిస్తుంది పది మందికి హెల్ప్ చేసినప్పుడు సో ఇది నేను హాఫ్ మార్దాన్ చేసినప్పుడు హాఫ్ మార్దాన్ చేస్తాను ఫార్టీ కిలోమీటర్ సైక్లింగ్ చేస్తాను ట్రై అథ్లెట్ నేను మా వైఫ్ కూడా వర్కౌట్ చేస్తుంది రీసెంట్లీ మా వైఫ్కి ఒక అవార్డు కూడా వచ్చింది ఉమెన్ ఫర్ గోల్డ్ అన్ తెలంగాణ అని అట్లాగనే టూ థౌజండ్ నైన్టీన్ ఎవ్రీ ఇయర్ మాకు యాన్యువల్ బోనస్ కూడా వస్తుంది అది కూడా ఏడాకెల్లో ఉంటుంది సెవెన్ డిజిట్ ఫిగర్ ఉంటుంది సో వీ కీప్ ఆన్ ట్రావెలింగ్ ఇంటర్నేషనల్గా మేము చాలా తిరుగుతాం ఇది ఆస్ట్రేలియాలో ఇది బహమాస్ అంటారు ప్యారడైజ్ ఐలాండ్ ఓకే ఇది ఈజిప్ట్ వెకేషన్ పిరమిడ్స్ కింద అట్లాగనే హవాయికి వెళ్ళాం సబ్మెరీన్స్ ఇవన్నీ మాల్దీవ్స్ వెకేషన్ టూ థౌజండ్ లెవెన్లో ఇది ఇంటర్నేషనల్ క్రూజ్ వెకేషన్ అనమాట ఇది దుబాయ్ వెకేషన్ అట్లాగనే హాంకాంగ్ ఇది బాలి ఇండోనేషియా వెకేషన్ ఇది ఫుకేట్ థాయిలాండ్లో ఇది అబుదాబీ ఇది సింగపూర్ ఇది ఇస్తాన్బుల్ టర్కీ సో మా పిల్లలు కూడా పెరిగారు చూడొచ్చు మీరు ఓకే సో బేసికల్ నేను గవర్నమెంట్ ఆఫీసర్ అడ్మినిస్ట్రేటర్ నుంచి లీడర్షిప్ క్వాలిటీస్ వచ్చాయి సో దీని వెనకాల క్వాలిటీ సెటిల్ అవ్వాలని మీకు ట్రైనింగ్లో చెప్తారు సో నాకు అక్కడ అడ్మినిస్ట్రేటర్ గవర్నమెంట్ ఆఫీసర్ బాస్గా ఉండేవాడిని ఇక్కడ నేను ఒక లీడర్గా ఉన్నాను నాయకుడిగా ఎట్లా ఉండాలని మీకు అర్థం అవుతుంది కానీ రైట్ పీపుల్ మీ చుట్టూ ఉండాలి ఇన్స్పైర్ చేయడానికి మెరికా మేము కలిసినాము సో విరాట్ కోహ్లీతో లంచ్ చేసాము అట్లాగనే మేము డాక్టర్ టాప్ మోస్ట్ సైంటిస్ట్లు డాక్టర్లు ప్రొఫెసర్లు ఫేమస్ డైటీషియన్స్ టాప్ హార్వర్డ్ డాక్టర్సు ఇట్లాంటి వాళ్ళతో మేము ట్రైనింగ్ తీసుకున్నాము కలిసాము డాక్టర్ జాన్ అద్ ఈజ్ ఎ సెక్రటరీ ఆఫ్ హెల్త్గా చేశారు వైట్ హౌస్లో ఈజ్ ఆల్సో కరెంట్లీ మా కంపెనీ సీఓతో ఉన్నాను అనమాట అట్లా నేను అమెరికాలో సర్జన్ జనరల్ అంటారు సెవెంటీన్ సర్జన్ జనరల్ ఆఫ్ అమెరికా డాక్టర్ హెర్రీ రిచర్డ్ కార్మోనతో ఉన్నాం సో ఇట్లా చూడటం వల్ల మాకు చాలా మా తెలిసిన లీడర్షిప్ క్వాలిటీస్ అలా ఉండాలని సో అవే మీకు చెప్తాను ట్వంటీ వన్ లాస్ ఉన్నాయి ఈ లాస్ గురించి వన్ బై వన్ నేను చెప్పుకుంటూ వెళ్తాను ఇది నోట్స్ రాసుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కొంచెం మనకి ఎట్లాంటి డ్రై లాగా ఉంటుంది కానీ చాలా ఇంపార్టెంట్ మీకు ఎందుకంటే లీడర్గా అయ్యే కొంది మీలో పవర్ వస్తుంది ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది పొజిషన్ ఉంటుంది పవర్ పొజిషన్ అన్నీ ఉంటుంది కానీ దీని వెనకాల సూత్రాలు ఉంటాయి అన్నమాట కాబట్టి చాలామంది ఫాలోయర్స్ లాగా ఉంటారు ఫాలోయర్ లాగా కాదు టీమ్ లీడర్ లాగా ఉండాలి ఈ నాయకుడు ఎట్లా అవుతాడు అనేది చూద్దాం ద లావ్ ద లీడ్ ఫస్ట్ రూల్ అనమాట ఫస్ట్ ప్రిన్సిపల్ లీడర్షిప్ ఎబిలిటీ టు లీడ్ ఒక నాయకుడికి యొక్క లక్ష్యం అనమాట ఎంత మనం లీడ్ చేయగలుగుతా అనేది లీడర్షిప్ ఎఫెక్టివ్నెస్ డిటర్మిన్స్ ద పొటెన్షియల్ కాబట్టి అతని యొక్క ఎఫెక్టివ్ ఎంత బాగుందంటే ఆ విధంగా అతనికి అంత మందిని పొటెన్షియల్ అంత పైకి చాలామంది తీసుకురాగలుగుతానన్నమాట స్కేల్ ఉందనుకోండి ఒక స్కేల్లో జీరో టు టెన్ టెన్ ఉందనుకోండి స్కేల్లో ఎంత పొటెన్షియల్ ఉంది అతను లీడర్షిప్ స్కేల్ ఎంత మీరు ఇవ్వచ్చు ఎంత స్కోర్ ఇవ్వచ్చు మీరు అనే దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట హయ్యర్ ద ల్యాడర్ యూనిట్ టు క్లైమ్ హైయర్ ద ఇంపాక్ట్ ఆఫ్ లీడర్షిప్ మీరు ఎక్కువ పైకి వెళ్దాం అనుకున్నప్పుడు మీ లీడర్షిప్ యొక్క ఇంపాక్ట్ చాలా ఉండాలన్నమాట అట్లానే సమ్ ఆర్ ఎఫిషియంట్ మేనేజర్స్ బట్ నాట్ లీడర్స్ కొంతమంది మేనేజర్లు ఉంటారు కానీ ఎఫిషియెంట్గా బట్ లీడర్స్ కాదు ఈ మేనేజర్లు వేరు లీడర్స్ వేరు నేను మేనేజర్ లాగా గవర్నమెంట్ ఆఫీసర్ లాగా చేశాను బాస్ లాగా బట్ నాట్ లీడర్ సో వెన్ సమ్ బిజినెస్ ఇస్ సిక్ కన్సల్టెంట్స్ అడ్వైజ్ టూ థింగ్స్ టు మేక్ ఇట్ ప్రాఫిటబుల్ జనరల్గా వ్యాపారం ఏదైనా డౌన్ అయినప్పుడు కంపెనీ మన కన్సల్టెంట్స్ రెండు విషయాలు అంటారు ఒకటి ఇంప్రూవ్ ద కస్టమర్ సర్వీస్ కస్టమర్ సర్వీస్ పెంచమంటారు నంబర్ టూ ఫైర్ ద లీడర్స్ రైజ్ లెవెల్ ఆఫ్ ద హెడ్ అండ్ లీడర్స్ని ఫైర్ చేసి మార్చ్ మార్చేసే రియల్ లీడర్స్ని పెట్టమంటారు లీడర్ అంటే మొత్తం మారిపోతుంది అనమాట కాబట్టి లీడర్ యొక్క పవర్ అంత ఇంపా ఇంపాక్ట్ ఉంటుందన్నమాట బికాస్ ఇఫ్ ఇష్ ఈ ఆర్ వర్క్ గుడ్ లీడర్ ఆర్ షీ వడ్ హ్యావ్ రైజ్ ద లెవెల్ ఆఫ్ ద లీడర్షిప్ నిజంగా మంచి లీడర్ అయి ఉంటే లీడర్షిప్ని గడ పెంచుండేవాళ్ళు కదా సో ఎగ్జాంపుల్ మనకి మెక్డొనాల్స్ కంపెనీలో డిక్ అండ్ మోరిస్ ఉన్నారు చూసారా డ్రైవింగ్ రెస్టారెంట్స్ ఆఫ్ మెక్డానల్డ్స్ వాళ్ళు ఎఫిషియంట్ మేనేజర్స్ బట్ నాట్ ద లీడర్స్ దానికి రే క్రూక్ అనే రే క్రాక్ రాక్ అతను జాయిన్ అయ్యారు అక్కడి నుంచి వాళ్ళ బిజినెస్ బాగా ఎక్స్పాండ్ అయింది రేక్ క్రాక్ అనే అతను లీడర్ డిక్కన్ అనే అనేవాళ్ళు జస్ట్ ఓన్లీ వాళ్ళు గుడ్ యూనో ఒక రెసిపీ తయారు చేసి పెట్టుకున్నారు అంతే నుంచి రేక్ క్రోక్ స్టార్ట్ అయినప్పటి నుంచి లీడర్గా రాగానే అక్కడ నుంచి వాళ్ళ బిజినెస్ ఎక్స్పాండ్ అయిపోయింది మెక్డొనాల్డ్స్ అట్లానే మీకు మనకి యాపిల్ కంప్యూటర్స్లో కూడా స్టీవ్ జాబ్స్ ఎప్పుడైతే జాయిన్ అయ్యాడో అక్కడ నుంచి యాపిల్ లీడర్షిప్ బాగా పెరిగింది స్టీవ్ వైస్నర్ ఉన్నారు అతనికి లో లీడర్షిప్ ఉంది టెక్నికల్గా ఉంది కంపెనీలో బట్ ఎప్పుడైతే మనకి స్టీవ్ జాబ్స్ ఎప్పుడైతే జాయిన్ అయ్యారు ఈజ్ అ లీడర్ సో అక్కడి నుంచి యాపిల్ కంపెనీ మొద బాగా మొలకెత్తింది అనమాట నెంబర్ టూ ద లీ లా ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ లా ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అంటే మనం ద ట్రూ మెజర్ ఆఫ్ లీడర్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్ నథింగ్ ఎల్స్ సో ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉండాలన్నమాట లైక్ మదర్ తెరిజా ఇన్ఫ్ల ఇన్ఫ్లుయెన్స్ ఇప్పటికీ ఉంది ప్రిన్సెస్ డయానా ఇన్ఫ్లుయెన్స్ ఇంకా ఉంది అంటే ఒక పర్సన్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను బట్టి అతని యొక్క ఎఫెక్టివ్నెస్ అని తెలుసు అనమాట లా ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు ఐదు రకాల అపోహలు ఉంటాయి ద మేనేజ్మెంట్ మిత్ ద ఆల్ మేనేజర్స్ ఆ లీడర్స్ అంటే చాలామంది అనుకుంటారు మేనేజర్లందరూ లీడర్స్ అనుకుంటారు కరెక్ట్ కాదు ఎంటర్ప్రీనర్ మిత్ అంటే ఏంటంటే మనకి మనకి ఎంటర్ప్రీనర్స్ అందరూ కూడా లీడర్స్ అనుకుంటారు కాదు వ్యాపారం స్టార్ట్ చేసినంత మాత్రాన లీడర్షిప్ ఉండాల్సిన అవసరం లేదు నెంబర్ త్రీ ద నాలెడ్జ్ మిత్ అంటే ఆల్ సైంటిస్టులు అందరూ లీడర్స్ అనుకుంటారు కరెక్ట్ కాదనమాట ఐక్యూకి లీడర్షిప్కి అది సంబంధమే లేదు శాస్త్రవేత్తలు లీడర్స్ అవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళ సబ్జెక్టులో వాళ్ళ నిష్ణాతులు ఉండొచ్చు నెంబర్ ఫోర్ ద పయనియర్ మిత్ అంటే ఎవరైతే ముందు స్టార్ట్ చేస్తారో వాళ్ళు లీడర్స్ అనమాట అనుకుంటారు కరెక్ట్ కాదు ముందు స్టార్ట్ చేసినంత మాత్రం లీడర్స్ కావాల్సిన అవసరం లేదు ఐదో అపోహ ఏందంటే ద పొజిషన్ మిత్ మనం పొజిషన్ అంటే లీడర్షిప్ అంటే నువ్వు ఒక పెద్ద పొజిషన్లో సియోగా ఉంటే ఇంకేదో ఒక లీడర్గా ఒక పొజిషన్లో ఉంటే మనకి లీడర్షిప్ పొజిషన్ వచ్చేస్తా అనుకుంటారు కాదు లీడర్షిప్ అనేది పొజిషన్ కాదనమాట అట్లనే హార్డ్ వర్క్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ మనం కష్టపడి దానికి ప్లాన్ చేసుకోవాలి లీడర్గా ఎదగాలి మనం ఆ పొజిషన్లో ఆస్ తబౌ పీపుల్ టు వాలంటీర్ ఇన్ ఎన్జిఓస్ టు అండర్స్టాండ్ దేర్ పొజిషన్ నాట్ జస్ట్ కమాండ్ ఎంప్లాయీస్ మే లిజన్ జస్ట్ టు గెట్ శాలరీ ఎంప్లాయీస్ చాలా మంది శాలరీ గురించి వాళ్ళు హడావట్ చేస్తారు కానీ వాళ్ళు నిజంగా లీడర్స్ ఉండకపోవచ్చు కాబట్టి వాళ్ళు ఒక ఎన్జిఓలో పనిచేస్తే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో పని చేస్తే అప్పుడు వాళ్ళ యొక్క రియల్ లీడర్షిప్ అని అర్థం అవుతుంది ఎందుకంటే వాళ్ళు ఎవరు మాట ఉండరు కదా ఫస్ట్లో పొజిషన్ వాళ్ళు పొజిషన్ వాడుకొని ఏ ఏ అంటుంటారు బట్ యాక్చువల్గా రియల్ లీడర్ అనేవాడు ఎన్జిఓస్లో పనిచేస్తే ఎవరు మాటి నాలుగు సంవత్సరం లేదు కానీ అతను ఇన్ఫ్లుయెన్స్ చేసేసి తీసుకురావాలి పీపుల్ని అక్కడ మనకు అర్థం అవుతుంది అన్నమాట సో ద లా ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది మూడో లా ఏంటంటే ద లా ఆఫ్ ప్రాసెస్ లీడర్షిప్ డెవలప్స్ డైలీ నాటిన డే ఒక రోజులో వాళ్ళ లీడర్స్ అవరు కొంచెం 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 అంచలంచు ఎదుగుతారు అన్నమాట సక్సెస్ఫుల్ లీడర్స్ ఆర్ లెర్నర్స్ వెల్ నర్చర్డ్ కాబట్టి సక్సెస్ఫుల్గా బాగా పైకి వచ్చిన వాళ్ళు వాళ్ళ మేనర్స్ అన్ని గ్రూమింగ్ అవ్వాలన్నమాట ఒక మెంటర్ ఉంటారు వాళ్ళు వాళ్ళని తీసుకెళ్తుంటారు అన్నమాట అట్లాగనే ఛాంపియన్స్ ఆర్ నాట్ చాంపియన్స్ ఇన్ ద రింగ్ దే ఆర్ మియర్లీ రికగ్నైజ్డ్ దే ఆర్ కాబట్టి ఛాంపియన్స్ అందరూ కూడా జస్ట్ రింగ్లో ఛాంపియన్సే కాదనమాట దే ఆర్ అట్లా రికగ్నైజ్డ్ అనమాట సో బయట కనిపించే వాళ్ళు ఛాంపియన్స్ వేరే అనమాట నెంబర్ ఫోర్ ద లా ఆఫ్ నావిగేషన్

రాబర్ట్ ఫ్రాక్ స్కాచ్ అనే పర్సన్ చనిపోయాడు పాపం ఏది వెళ్ళటంలో నార్త్ పోల్ రీచ్ అవటంలో ఏమయ్యాడంటే తను సరిగా ప్లాన్ లేదు అతనికి వెళ్దాం వెళ్దాం అనుకున్నాడు రెడీ పెట్టుకున్నాడు పోతనే ఉన్నాడు అతను స్లడ్జ్ తయారు చేసుకొని బట్ అతను ప్లాన్ లేదు కానీ రాల్ఫ్ వాల్డో ఎమర్డ్స్ అని బాగా సక్సెస్ అయ్యాడు అతను ఏం చేశాడంటే కరెక్ట్గా స్కెచ్ గీసుకున్నాడు ప్లాన్ వేసుకున్నాడు ఎక్కడ ఆగాలి ఎక్కడ హో ఎక్కడ తినాలి ఎక్కడ ఆపాలి ఎక్కడ రెస్ట్ తీసుకోవాలి ఇవన్నీ కరెక్ట్గా కూర్చొని ప్లాన్ చేసుకున్నాడు కాబట్టి సక్సెస్ అయ్యాడు అనమాట కాబట్టి లా ఆఫ్ నావిగేషన్లో మనం నావిగేషన్ చేసేవాళ్ళు అంటే మీరు ఎక్కడ ఏ కోర్సులో వెళ్ళాలి ఎలా ఆగాలి కోర్స్ కరెక్షన్స్ ఎట్లా చేసుకోవాలి ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట ఇట్ ఈస్ నాట్ ద సైజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఇట్స్ ద సైజ్ ఆఫ్ ద లీడర్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఎట్లాంటి కాదు ఎంత పెద్దదని చూడద్దు ప్రాజెక్ట్ ఎంత చిన్నదైనా పెద్దైనా సై సైజ్ ఆఫ్ ద లీడర్ ఇంపార్టెంట్ లీడర్ గట్టేవాడు అని అనుకోండి ఎట్లాంటిదైనా ముందు తీసుకెళ్తారు అనమాట ఎనీ వన్ కెన్ స్టీర్ ద షిప్ బట్ ఓన్లీ గుడ్ నావిగేటర్ కెన్ సక్సీడ్ కాబట్టి షిప్ని ఎవరైనా అటు ఇటు మార్చగలుగుతారు కానీ గుడ్ నావిగేటర్ మంచిగా దాంట్లో అనుభవం ఉన్న పర్సనే విజయం సాధించగలుగుతారు అన్నమాట కాబట్టి ప్లాన్ చూసుకోవాలి ఇఫ్ యూ ఫెయిల్ టు ప్లాన్ వర్ ప్లానింగ్ టు ఫెయిల్ అంటారు చూసారా ప్లాన్ చాలా ఇంపార్టెంట్ ముందు చూపు చాలా ఇంపార్టెంట్ హెడ్ అంటే ముందు జాగ్రత్తగా అనమాట ముందు ఎప్పుడు కూడా చూసుకుంటా ఉంటే నావిగేషన్ కరెక్ట్గా ఉంటుంది అనమాట టీం ఎటువైపు తీసుకెళ్తూ ఉండాలి ఎలా తీసుకెళ్ళాలనే వాడు చూసేవాడు లీడర్ అనమాట ఐదో ప్రిన్సిపల్ ద ఆఫ్ హట్ హటన్ ఈఎఫ్ హాటర్ మాట్లాడిందంటే అందరు నోరు మూసుకుంటారంట ఓకే వెన్ ద రియల్ లీడర్ స్పీక్స్ ఎవ్రీబడీ లీజన్స్ అందరూ వింటారనమాట కాబట్టి పొజిషన్ లీడర్ స్పీక్ ఫస్ట్ రియల్ లీడర్ స్పీక్ సెకండ్ సమ్ టైమ్స్ పొజిషన్ నోట్లు బాగా మాట్లాడుతూ ముందు మాట్లాడతారు కానీ అసలు నిజంగా నిజమైన లీడర్స్ అనేవాళ్ళు మాట్లాడారంటే వాళ్ళు తర్వాత వస్తారు కానీ వాళ్ళు మాట్లాడితే అందరూ సైలెంట్గా వింటూ అనమాట కాబట్టి పొజిషన్ లీడర్స్ ఇన్ఫ్లుయన్స్ ఓన్లీ దేర్ పొజిషన్ స్టాఫ్ కాబట్టి వాళ్ళ స్టాఫ్ మాత్రమే వాళ్ళు వింటారనమాట మిగతా వాళ్ళు వినరు వాళ్ళు రియల్ లీడర్స్ ఇన్ఫ్లుయెన్స్ వన్ నిజమైన నా que la brete monaró. వాటిని మాట్లాడాలంటే అందరూ సైలెంట్గా ఉంటారు అందరు వింటుంటారు అనమాట ఏదో చెప్తున్నారు లీడర్ అని చెప్పేసి ద రియల్ టెస్ట్ ఆఫ్ లీడర్షిప్ ఈజ్ నాట్ వేర్ యూ స్టార్ట్ బట్ వేర్ యూ ఎండప్ కాబట్టి ఎక్కడున్నామని కాదు ఇంపార్టెంట్ రియల్ లీడర్ అనేవాడు ఉన్నాడంటే ఎక్కడ ముందు ఉండనే వెనకాల ఉండాలన్నమాట కంపల్సరీగా అందరు వింటారు అనమాట సో కాబట్టి మీరు అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే మీరు మాట్లాడుతున్నప్పుడు ప్రజలందరూ వింటున్నారు లేదా మీ టీం వింటున్నారు లేదా అనేది మెయిన్ టెస్ట్ అనమాట లీడర్షిప్కి అందరు వింటున్నారంటే అర్థం మీరు ఎఫెక్టివ్ ఉందనమాట ఎవరైనా కూడా వాళ్ళు పనాలు చేసుకున్నారంటే లీడర్షిప్ మీది చాలా వీక్ ఉన్నట్టు అనమాట నెంబర్ సిక్స్ ద అంటే ట్రస్ట్ సాలిడ్ గ్రౌండ్ అంటే మెయిన్ మెయిన్ మంచి బలమైన నేల అనమాట ట్రస్ట్ ఇస్ ద ఫౌండేషన్ లీడర్షిప్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ట్రస్ట్ స్ట్రాటజీ అండ్ క్యారెక్టర్ కాబట్టి ట్రస్ట్ ఈజ్ ద మెయిన్ ఇన్గ్రీడియంట్ నమ్మక ఉండాలి మీరు చెప్పారంటే లీడర్ చెప్పిండంటే కంపల్సరీగా అవుతుంది అన్నట్టుగా ఉండాలి స్ట్రాటజీ కరెక్ట్గా ఉండాలి అండ్ క్యారెక్టర్ క్యారెక్టర్ కూడా కరెక్ట్గా ఉండాలి సో క్యారెక్టర్ అనేది కన్సిస్టెంట్ చెప్తుంది ప్రెడిక్టబిలిటీ అంటే ఇతను నమ్మచ్చా లేదనేది క్యారెక్టర్ అనేది చెప్తుంది క్యారెక్టర్ అనేది పొటెన్షియల్ కూడా చెప్తుంది అతనిలో ఉన్న పొటెన్షియల్ ఎంతవరకు అతను వెలుగుతాడు అతను రిజల్ట్ ఓరెంటెడా లే మాట్లాడుతుంటాడా అనేది క్యారెక్టర్ బాగుంది అనుకోండి మంచి క్యారెక్టర్ ఉంది అనుకోండి అప్పుడు అతన్ని నమ్ముతారు జనాలు ఓకే రెస్పెక్ట్ కూడా కమాండ్ చేస్తుంది కాబట్టి అన్నిటికన్నా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్లోనే ట్రస్ట్ ఉంటుంది అతను వాడే స్ట్రాటజీ ఉంటుంది అట్లానే అతను లీడర్షిప్ కాంబినేషన్ ఉంటుంది అనమాట కాబట్టి లీడర్షిప్ ఈజ్ నథింగ్ బట్ ద సాలిడ్ గ్రౌండ్ ఉండాలంటే ట్రస్ట్ అనమాట ట్రస్ట్ టు స్ట్రాటజీ క్యారెక్టర్ రైట్ కాబట్టి హాఫ్ ట్రూత్ చెప్పడు నిజమైన సగం నిజాలు చెప్పడు నిజమైన మొత్తం ఫుల్ ట్రూత్ చెప్తుంటారు అనమాట నెంబర్ సెవెన్ ద లా ఆఫ్ రెస్పెక్ట్ పీపుల్ నేచురలీ ఫాలో స్ట్రాంగర్ దెన్ దెమ్ సెల్ఫ్ మీకన్నా బలమైన వాడినే పె జనాలు రెస్పెక్ట్ ఇస్తారు కానీ మీకన్నా తక్కువ ఉన్నవాడిని ఇవ్వరు ఓకే రిమెంబర్ మనం కన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉన్న ఉన్న పర్సన్ మనం రెస్పెక్ట్ ఇస్తాం మనకన్నా ఎక్కువ బలం మనం రెస్పెక్ట్ చేస్తాం మనకన్నా ఎక్కువ స్కిల్స్ ఉన్న రెస్పెక్ట్ చేస్తాం కాబట్టి స్కిల్స్లో ఎయిత్ ర్యాంక్ ఉన్నాడు అనుకోండి ఎయిత్ ర్యాంక్ ఉన్నవాడు ఉంటే సెవెంత్ ర్యాంక్ ఎయిత్ని రెస్పెక్ట్ చేస్తారా లేడు ఫిఫ్త్ ర్యాంక్ కూడా ఎయిత్ ర్యాంక్ రెస్పెక్ట్ రెస్పెక్ట్ చేస్తారా నో మనకన్నా ఎక్కువ ఫస్ట్ ర్యాంక్ వస్తే అందరూ రెస్పెక్ట్ చేస్తారు మీరు గ్రేట్ సార్ అని కాబట్టి యాసిడ్ టెస్ట్ ఏంటంటే మీది మీ మీ ఎక్కడుంది మీది మీ పొజిషన్ ఎక్కడుంది రెస్పెక్ట్ రావాలంటే మీ స్కిల్స్ ఎక్కడ ఉన్నాయి మీ బలం ఎట్లా ఉంది మీ నాలెడ్జ్ ఎలా ఉంది వీటి మీద మీరు వర్క్ చేసుకోవాలి నెంబర్ ఎయిట్ ద లా ఆఫ్ ఇంట్యూషన్ నాట్ జస్ట్ ద ఫ్యాక్ట్స్ ఆల్సో ఇన్స్టింగ్స్ అండ్ అదర్ ఇంటెలిజిబుల్ వన్స్ అంటే మన స్పిరిట్ చెప్తూ ఉంటుంది మన ఆత్మ చెప్తూ ఉంటుంది కొంతమందికి ఏంటంటే ఇట్లా ఒక వాయిస్ చెప్తూ ఉంటుంది అనమాట ఇట్లా చేయి ఇట్లా చేయాలి సో యూ హవ్ టు లిజన్ ఓకే మనకి మన చేతిలో కొంత ఇంట్యూషన్ అంటారు కాబట్టి ఈ సూత్రం ఏం చెప్తుందంటే యాక్చువల్గా లీడర్స్ రియల్ లీడర్స్ దీంతో తయారవుతారనమాట కొన్ని దేవుడు చెప్పినట్టుగా ఉంటుంది అనమాట కెన్ కెన్ సీ సంథింగ్ బిఫోర్ హ్యాపెనింగ్ అంటే ముందే వాళ్ళు కనిపెడతారు అన్నమాట పసిగడతారు ఇట్లా వెళ్తుంది ప్రపంచం మన ఇట్లా జాగ్రత్తగా ఉండాలని కాబట్టి సక్సెస్ ప్రిన్సిపల్స్ ఆల్వేస్ సేమ్ బట్ దేర్ అప్లికేషన్ డిపెండ్స్ ఆన్ లా ఆఫ్ ఇంట్యూషన్ సక్సెస్ ఎవరికైనా ప్రిన్సిపల్స్ అక్కడే ఉంటాయి కానీ దీన్ని ఇంట్యూషన్ కరెక్ట్గా ఏ టైంలో ఏ సూత్రం అప్లై చేయాలి ఏ టైంలో ఎలా బిహేవ్ చేయాలి అనేది కేవలం ఇంట్యూషన్ మీద ఉంటుంది అనమాట అందుకే మనకి దేవుడి చేతిలో ఉందన్నమాట మన కరెక్ట్గా ఇన్విజిబుల్ హ్యాండ్స్ కొంత పనిచేస్తూ ఉంటాయి వాటిని మనం వింటూ ఉండాలన్నమాట సో నెక్స్ట్ నైన్త్ పాయింట్ నైన్త్ సూత్రం ఏంటంటే తొమ్మిదో సూత్రం ద లా ఆఫ్ మ్యాగ్నటిజం వెరీ ఇంపార్టెంట్ హూ ఆర్ యూ ఈజ్ హూ యూ అట్రాక్ట్ నువ్వు ఎట్లాంటి వాళ్ళని ఆకట్టుకుంటావు అనేది నువ్వు ఎట్లాంటి వాడో దాన్ని బట్టి ఉంటుంది అనమాట కాబట్టి మనం వాళ్ళని మీద వర్క్ చేయడం మానేసి మన మీద మనం వర్క్ చేసుకోవాలి ఓకే సో కాబట్టి మనకి బెటర్ ద లీడర్ యు ఆర్ బెటర్ లీడర్స్ యు అట్రాక్ట్ నువ్వు మంచి లీడర్ అయితే నీకు మంచి ఫాలోయర్స్ టీమ్ వస్తుంది కాబట్టి నువ్వే సరిగా లేవనుకోండి నువ్వు లేటుగా వస్తున్నావు కాబట్టి నీ టీమ్ కూడా లేటుగానే వస్తుంది నువ్వు సిన్సియర్గా ఉంటే నీ టీం కూడా సిన్సియర్గా ఉంటుంది మీరు స్ట్రాంగ్గా డెడికేటెడ్గా హార్డ్ వర్క్ చేస్తున్నారు మీ టీం కూడా సిన్సియర్గా హార్డ్గా డెడికేట్గా వర్క్ చేస్తారు కాబట్టి మనం వాళ్ళ మీద వర్క్ చేయొద్దు నీ మీద నువ్వు వర్క్ చేసుకోవాలన్నమాట నువ్వు ఎలాంటి వాడివో అట్లాంటి వాళ్ళ నువ్వు ఆకట్టుకుంటావు లా ఆఫ్ మ్యాగ్నటిజం అని చెప్తున్నమాట కాబట్టి ఆరు కామన్ గ్రౌండ్స్ ఉంటాయి ఆరు ఒకటి యాటిట్యూడ్ మీ యాటిట్యూడ్ ఏ జనరేషన్లో ఉన్నారు మీరు అనేది నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ మీకున్న బ్యాక్గ్రౌండ్ కూడా నేను గవర్నమెంట్ బ్యాక్గ్రౌండ్ మీరు ఏ టైప్ బ్యాక్గ్రౌండ్ మీరు ఎంప్లాయీనా బిజినెస్ బ్యాక్గ్రౌండ్ హౌస్ వైఫా ఈ బ్యాక్గ్రౌండ్ బట్టి కూడా మీరు వాళ్ళని వాళ్ళు ఆకట్టుకుంటున్నది ఉంటుంది అనమాట మీ వాల్యూస్ ఎలా ఉన్నాయి నీ మీ వాల్యూస్ స్ట్రాంగ్గా ఉందంటే మీకు కూడా వాల్యూస్ స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు వస్తారు వీక్ ఉన్నాయంటే మీకు వీక్ ఉన్న వాళ్ళు వస్తారు లైఫ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఓకే అందుకే మీకు మంచి లైఫ్ ఎక్స్పీరియన్స్ అనుకోండి నీకు వచ్చేవాళ్ళు కూడా లైఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వస్తారు నెంబర్ సిక్స్ లీడర్షిప్ ఎబిలిటీ మీ నాయకత్వ లక్షణాలు కూడా దాన్ని ఉన్న వాళ్ళు బట్టి మీరు అట్లాంటి టీంని మీరు సెలెక్ట్ వస్తుంటారు అనమాట మీకు లా ఆఫ్ మ్యాగ్నటిజం పదో సూత్రం ఏంటంటే ద లా ఆఫ్ కనెక్షన్ ఈ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే లీడర్స్ బిల్డ్ బ్రిడ్జెస్ కమ్యూనికేషన్ విత్ ఆడియన్స్ అండ్ ఫాలోయర్స్ రైట్ సో కాబట్టి మనం ఇచ్చే ముందు వాళ్ళు ఫస్ట్ మనకి మన వైపు చూస్తారనమాట లీడర్స్ టచ్ హార్ట్స్ బిఫోర్ ది ఆస్క్ ఫర్ ఎ హ్యాండ్ కాబట్టి ఫస్ట్ చేయి అడుగుకే ముందు ఫస్ట్ వాళ్ళ హార్ట్ని టచ్ చేస్తారు నాయకులు అనేవాడు రియల్ నాయకులు లీడర్స్ నో హౌ టు కనెక్ట్ పీపుల్ వెల్కమ్ పీపుల్తో ఎలా కనెక్ట్ చేయాలో వాళ్ళు తెలుసు వాళ్ళకి ఏ భాషలో మాట్లాడాలి ఎలా జోక్స్ చేయాలి ఎలాగ వాళ్ళని నవ్వించాలి ఎలా వాళ్ళని కవ్వచ్చాలి అని తెలుసు అనమాట లీడర్స్ మేక్ పీపుల్ ఫీల్ హీఈస్ లైక్ ఎ ఫ్రెండ్ ఆఫ్ ద పీపుల్ ఫస్ట్ లీడర్స్ ఏం చేయాలంటే నేను నీకు ఫ్రెండ్ని కానీ కనెక్ట్ కనెక్ట్ అనమాట తర్వాత వాళ్ళు మనం చెప్పిన మాట వింటారు కాబట్టి మనం హార్ట్ను టచ్ చేయాలి తర్వాత వాళ్ళు హ్యాండ్ ఇస్తారు అనమాట కాబట్టి ఫస్టే హ్యాండ్ అడగకూడదు నేను ఎట్లాంటి వాడిని అంటే అని ఫస్ట్ చెప్పాలన్నమాట వాళ్ళు నేను కొనాలి యూ కాంట్ మూవ్ పీపుల్ ఇన్ టు యాక్షన్ అన్లెస్ దే యూ ఫస్ట్ మూవ్ దేమ్ విత్ యువర్ ఇమోషన్ కాబట్టి వాళ్ళని ఇమోషన్తో వాళ్ళని టచ్ చేస్తే అప్పుడు వాళ్ళు హ్యాండ్ ఇస్తారు మనం వాళ్ళని తీసుకొని అనమాట ద హార్ట్ కమ్స్ బిఫోర్ ద హెడ్ కాబట్టి గుండెతో మనం సెంటిమెంట్తో కొట్టాలన్నమాట హార్ట్తో మనం టచ్ చేస్తే వాళ్ళు అప్పుడు హెడ్తో మనం మనం చెప్పినట్టుగా వింటారనమాట పీపుల్ డోంట్ కేర్ హౌ మచ్ యు నో అంటిల్ దే నో హౌ మచ్ యూ కేర్ కాబట్టి జనాలకి నీకు ఎంత నాలెడ్జ్ సంబంధం లేదు కానీ వాళ్ళకి ఏం సంబంధం నువ్వు ఎంత లవ్ చేస్తున్నావు ఎంత కేర్ చేస్తావు అనేది మోర్ ఇంపార్టెంట్ అట్లాగే నేను థ్యాంక్ వన్ బై నేమ్ అందరినీ బై నేమ్ బై నేమ్తో మీరు మాట్లాడనుకోండి కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుంది చాలామంది లీడర్స్ పేరుతో పిలుస్తారు దానివల్ల కనెక్షన్ బాగా ఎస్టాబ్లిష్ కరెంటు పాస్ అనమాట ఎలక్ట్రిక్ సర్క్యూట్ పాస్ అయినట్టు పదకొండో పాయింట్ సూత్రం ఏంటంటే ద లాఫ్ ఇన్నర్ సర్కిల్ ద పొజిషన్ లీడర్ లీడర్ ఈజ్ ఇన్ఫ్లుయన్స్డ్ బై ద పీపుల్ క్లోజర్ టు హిమ్ కాబట్టి చుట్టుపక్కల ఎవరైతే మీ సర్కిల్ ఉందో వాళ్ళని బట్టి అతని లొక్క లీడర్షిప్ రా ఉంటుంది అనమాట దే ఆర్ స్ట్రాంగ్ ద లీడర్ ఈజ్ స్ట్రాంగ్ కాబట్టి మీన్స్ ఇన్నర్ సర్కిల్ కానీ స్ట్రాంగ్ ఉందంటే నువ్వు కూడా స్ట్రాంగ్ ఉంటావు ఇన్నర్ సర్కిల్ కానీ వీక్ ఉందంటే నీ అడ్వైజర్లు మొత్తం వీక్ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్కి మంచి సర్కిల్ ఉందనుకో ఇన్నర్ సర్కిల్ స్ట్రాంగ్ ఉందంటే ప్రైమ్ మినిస్టర్ కూడా స్ట్రాంగ్ ఉంటాడు ఇన్నర్ సర్కిల్ వీక్ ఉందనుకోండి అనుకోండి ఆల్సో బికమ్ వీక్ అనమాట కాబట్టి పవర్ ఆఫ్ అసోసియేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మీ చుట్టూ ఉన్న పక్కల ఎవరితో మీరు సహవాసం చేశారు చాలా ఇంపార్టెంట్ టు షార్ప్ అండ్ యువర్ ప్రయారిటీస్ అట్లాగనే మీ ప్రయారిటీస్ని మార్చుకోవడానికి ఏది ఫస్ట్ చేయాలి ఏది సెకండ్ చేయాలి అట్లాగనే లేవరేజ్ చేయడానికి అంటే ఒక టైం తక్కువ టైంలో ఎక్కువ చేయడానికి అట్లానే బెస్ట్ స్టాఫ్ని ట్రైన్ చేయడానికి మనకి అన్ని కరెక్ట్ పీపుల్ ఉండాలి మంచి మన మంచి సర్కిల్లో కాబట్టి సక్సెస్ అనేది మన మీదే కాదు మనం ఎట్లాంటి ఇన్నర్ సర్కిల్ ఉందని దాని మీద కూడా ఆధారపడుతుందని చెప్పేసి చెప్తున్నారు అనమాట సో పన్నెండో పాయింట్ ద లా ఆఫ్ ఎంపవర్మెంట్ అంటే మనకి వాళ్ళ కింద వాళ్ళకి మనం కొన్ని అధికారాలు ఇవ్వాలి ఓకే డెలిగేట్ చేయాలన్నమాట ఓన్లీ సెక్యూర్ లీడర్స్ గివ్ పవర్స్ టు అదర్ మన లోపల సెక్యూరిటీ ఉన్నవాళ్ళే కింద వాళ్ళకి తాళం చేతులు ఇస్తారు కింద వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఇస్తారు లేకపోతే ఇన్సెక్యూర్ లీడర్స్ ఇవ్వలేరు అనమాట గ్రేట్ థింగ్స్ డూ హ్యాపెన్ వెన్ యూ డోంట్ కేర్ హూ గెట్స్ ద క్రెడిట్ ఎవరికి క్రెడిట్ వచ్చిందని చూడరు వాళ్ళు ఓకే ఎవరు సెక్యూర్ లీడర్స్ గ్రేట్ లీడర్స్ డోంట్ కేర్ హూ గెట్స్ ద క్రెడిట్ కానీ పూర్ లీడర్స్ ప్రిమిటివ్ లీడర్స్ ఏమంటారు అంటే నాకు క్రెడిట్ రావాలి అన్నిటికీ నాకే రావాలనుకుంటుకుంటారు అన్నమాట గ్రేట్ థింగ్స్ హ్యాపెన్ ఓన్లీ వెన్ యూ గివ్ క్రెడిట్ క్రెడిట్ టు అదర్స్ యాక్చువల్గా ఏంటంటే ఇంకా పెద్ద విషయాలు జరగాలంటే మన కింద వాళ్ళకి క్రెడిట్ ఇస్తేనే ఇంకా బాగా పెద్ద వస్తుంది మీరు సభాష్ చాలా బాగా చేశారు నాకన్నా మీరు బాగా చేశారు నా ప్లేస్లో మీరు ఉండగలుగుతారు ఆ టైప్లో ఉన్నప్పుడు కింద వాళ్ళు మనల కన్నా ఎక్కువ ఎరగటం ట్రై చేస్తాను అనమాట కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ మనకి కింద వాళ్ళనికి మనకి ఎంపవర్మెంట్ చేయాలి డెలిగేట్ చేయాలి అన్నీ మనం చేయలేము కదా సో కాబట్టి ఎంత డెలిగేట్ చేస్తే అంత మంచిది పదమూడో సూత్రం ఏంటంటే లా ఆఫ్ రిప్రొడక్షన్ ఇట్ టేక్స్ లీడర్ టు రేజ్ అ లీడర్ కాబట్టి నాయకుడు నాయకుడిని లేపగలుగుతాడు అనమాట ఒక క్రియేట్ చేయగలుగుతాడు అంటే డైమండ్ డైమండ్ని కట్ చేస్తూ అంటారు చూసారా వజ్రాన్ని వజ్రంతో కోయాలంటారు సేమ్ వే కాబట్టి ఐదుగురు లీడర్స్ ఉన్నారంటే నలుగురు లీడర్స్ ఈ సూత్రం మీద వస్తారన్నమాట అంటే లీడర్స్ లీడర్స్ని తయారు చేస్తారు ఫాలోవర్స్ అంటే లేదు ఫాలోవర్స్ కెపాసిటీ లేదు లీడర్ని తయారు చేసుకునే కెపాసిటీ లేదు ఓకే లీడర్స్ ఓన్లీ డెవలప్ ద లీడర్స్ ఫాలో ఫాలోయర్స్ కాంట్ రైజ్ ద లీడర్స్ విత్ ద కంపెనీ హ్యాస్ మోర్ స్ట్రాంగ్ లీడర్స్ మోర్ ఫ్యూచర్స్ స్ట్రాంగ్ లీడర్స్ కమ్ ఒక కంపెనీలో స్ట్రాంగ్ లీడర్స్ ఉన్నారంటే దాంట్లో వచ్చే ఫ్యూచర్లో వచ్చే లీడర్స్ కూడా ఇంకా స్ట్రాంగ్ వస్తుంటారు ఎందుకంటే లీడర్స్ కొత్త లీడర్స్ తయారు చేస్తారు కాబట్టి ఒక కంపెనీలో లోనే లీడర్ సరిగా లేరు అందరూ ఫాలోయర్సే ఉన్నారు కాబట్టి ఫ్యూచర్ లీడర్స్ కూడా రారనమాట కంపెనీ మునిగిపోతుంది కాబట్టి కొన్ని ప్రొఫెషనల్ గేమ్స్ స్పోర్ట్స్ లైక్ క్రికెట్ ఫుట్బాల్ పాలిటిక్ బిజినెస్లో క్రియేట్ చేస్తుంటారు అనమాట మంచి మంచి లీడర్స్ని ముందే క్రియేట్ చేస్తుంటారు అనమాట రైట్ సో పద్నాలుగో పాయింట్ ద లా ఆఫ్ బయింగ్ పద్నాలుగో సూత్రం ఏంటంటే బై అంటే కొనాలి ఓకే ఈ బైయింగ్ సూత్రం ఏంటంటే క్రెడిబిలిటీ ఆఫ్ ద లీడర్ ఫస్ట్ దెన్ ద మెసేజ్ సెకండ్ కాబట్టి నాయకుడి యొక్క క్రెడిబిలిటీ వాళ్ళు కొనాలి నాయకుని కొన్న తర్వాత అతను చెప్పే మాట అనమాట మెసేజ్ అతను చెప్పే మాట సెకండ్ కానీ ఫస్ట్ నాయకుని కొనాలి ఓకే అంటే నిన్ను కొనాలి నిన్ను కొన్న తర్వాత నీ చెప్పే మాటని వింటారనమాట సో పీపుల్ బై ఇన్ టు ద లీడర్స్ ఫస్ట్ దెన్ హీజ్ విజన్ అతని విజన్ చూడ నా విజన్ చూడండి అంటే వాళ్ళు జనాలు ఫస్ట్ నువ్వు రా అన్నట్టు ఉంటారు అనమాట పీపుల్ డోంట్ బై వర్త్లీ కాజ్ బట్ పీపుల్ బై ఏ లీడర్ హూ హ్యాజ్ ఏ వర్త్ కాజ్ కాబట్టి ఫస్ట్ వర్తీ కాజు బాగా మంచి నాకు దగ్గర మంచి ప్రిన్సిపల్ ఉంది ఇండియాని డెవలప్ చేయొచ్చు అని ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసినంత మాత్రం రాదు కాబట్టి ఫస్ట్ నిన్ను కొనాలి నువ్వు ఎట్లాంటి వాడో కొన్న తర్వాత అప్పుడు నీకు ఓటేస్తారు ఓకే కాబట్టి మీకు నిన్ను లేదా అనేది చాలా ఇంపార్టెంట్ నిన్ను నమ్మారా లేదా అనేది ఇంపార్టెంట్ ఓకే కాబట్టి ఏదైనా సరే ఫస్ట్ నిన్ను కొనాలి తర్వాత నువ్వు నువ్వు చెప్పేది ఏదైనా సరే వింటారు జనాలు అట్లనే అథ్లెట్స్ యాక్టర్స్ యాక్ట్రెసెస్ కూడా చాలామంది బ్రాండ్ అంబాసిడర్గా వాడుకుంటాం మనకి విరాట్ కోహ్లీ ఆర్ సచిన్ సైనా నెహ్వాల్ ఆర్ సచిన్ టెండూల్కర్ ఇట్లాంటి వాళ్ళని అమితాబ్ బచ్చన్ ఎందుకు వాడుకుంటారు చెప్పండి బ్రాండ్ అంబాసిడర్ లాగా ఎందుకంటే జనాలు ఆల్రెడీ వాళ్ళని కొన్నారు వాళ్ళంటే కరెక్ట్ మంచి వాళ్ళు అని చెప్పేసి విన్నారు కాబట్టి వాళ్ళు చెప్పే వాళ్ళని బ్రాండ్ అంబాసిడర్గా పెడతారు కాబట్టి వాళ్ళకి ఒక గుడ్ ఒపీనియన్ వెళ్తారు కింద కంపెనీలో కింద ఆడియన్స్లో కూడా ఓ మంచి కంపెనీ అంబాసిడర్ అంబా అంబానీ గారు ఉన్నారు లేకపోతే అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు లేకపోతే విరాట్ కోహ్లీ ఉన్నారు అంటే మంచి కంపెనీ అనమాట అన్నట్టు ఉంటుంది అనమాట ఓకే కాబట్టి ముందే హోంవర్క్ చేసుకొని పెట్టుకుంటారు అన్నమాట యాజ్ అ లీడర్ యూ సక్సెస్ డిపెండ్ ఆన్ యువర్ ఎబిలిటీ టు టేక్ పీపుల్ వేర్ దే వాంటెడ్ టు గో సో బట్ ఫస్ట్ పీపుల్ నీట్ బై యూ ఫస్ట్ దే అండ్ యువర్ ఐడియా కానీ ఫస్ట్ నేను కొనాలి తర్వాత నువ్వు ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవచ్చు వాళ్ళని వెన్ ఫాలోయర్స్ డోంట్ లైక్ ద లీడర్ అండ్ హిస్ విజన్ దే లుక్ ఫర్ అనదర్ లీడర్ ఫస్ట్ లీడర్ని కొనలేదు అనుకోండి అతని విజన్ చూపించినా కానీ వాళ్ళు కొనరాళ్ళు నెంబర్ టూ వెన్ ఫాలోయర్స్ డోంట్ లైక్ లీడర్ బట్ లైక్ హిజ్ విజన్ కాబట్టి అతను లీడర్ అంటే అతని ఇష్టం లేదు వాళ్ళకి వాళ్ళ లీడర్ని కానీ అతను విజన్ బాగుంది అనుకోండి అయినా కానీ దే స్టిల్ లుక్ ఫర్ అనదర్ లీ అయినా కూడా బా విజన్ బాగున్నా కూడా ఎటువైపు దాన్ని వాళ్ళు వినాలన్నమాట కొత్త లీడర్ని వెతుకుతూనే ఉంటారు అనమాట అట్లానే వెన్ ఫాలోయర్స్ లైక్ లీడర్ బట్ నాట్ హిజ్ విజన్ కానీ విజన్ బాగాలేదు కానీ లీడర్ అంటే నచ్చారు వాళ్ళు వాళ్ళకి నచ్చింది ఆ లీడర్ని గురి 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 ఏర్పడింది అనమాట అప్పుడు ఏం చేస్తారు విజన్ మార్చుకుంటారు కానీ ఫాలోయర్ని మాత్రం నమ్ముతారు లీడర్ని అయితే నమ్ముతారు అట్లాగే వెన్ ఫాలోయర్స్ లైక్ ద లీడర్ అండ్ ఈజ్ విజన్ దే గెట్ బిహైండ్ బోత్ కాబట్టి అప్పుడు జనాలు లీడరు విజన్ రెండు బాగా నచ్చింది కాబట్టి లీడర్ నచ్చిన లీడర్స్ని లీడర్ని నమ్ముతారు ప్లస్ అతను చెప్పిన మాటలు కూడా వింటారు అనమాట కాబట్టి అందుకే ఫస్ట్ నువ్వు ఎంత చెప్పినా మంచో చెడైనా నమ్మరు ఫస్ట్ నిన్ను కొనాలి తర్వాత నీ మాట కొంటారు కాబట్టి ఫస్ట్ నిన్ను లేదు చూడాలి తర్వాత నీ విజన్ కూడా బాగుందంటే సక్సెస్ బాగుంటుంది అనమాట నెంబర్ ఫిఫ్టీన్ ద లా ఆఫ్ విక్టరీ లీడర్స్ ఫైండ్ ఏ వే ఫర్ ద టూమ్ టీమ్ టు విన్ కాబట్టి హ్యావ్ ఏ వారియర్ మెంటాలిటీ నో ప్లాన్ బి లీడర్స్కి ప్లాన్ బి అంటూ లేదు ఎట్లయినా గెలిచి తీరాలంతే ప్లాన్ ఏ ప్లాన్ ఏ ఏ గెలిచి తీరాలంతే వారియర్ గెలవటం యుద్ధం యుద్ధం ఇదే అనమాట ద కంప్లీట్ ఇనేబిలిటీ టు యాక్సెప్ట్ డిఫీట్ లీడర్ అనేవాడుకు రియల్ లీడర్ ఎవరంటే విక్టరీ తప్ప ఇంకేముండదు నాకు డిఫీట్ రావడానికి లేదు నేను గెలవాలి నా టీం గెలవాలి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంతే నాకు ఇన్కమ్ పెరగాలి నేను టీం పెరగాలి ఇదే అనమాట అతనికి ఇంకా వేరే ఆల్టర్నేటివ్ లేదు అన్ఆక్సెప్టబుల్ మిగతా అది కాబట్టి క్రైసిస్ బ్రింగ్స్ ద వరస్ట్ అండ్ ద బెస్ట్ అమంగ్ ద లీడర్స్ ఏదైనా క్రైసిస్ వచ్చిందనుకోండి టీంలో దాంట్లో వీళ్ళు అసలు విశ్వరూపం తీస్తారు అనమాట వెన్ ఈజ్ ఆన్ గ్రేట్ లీడర్స్ ఆర్ ఎట్ దర్ బెస్ట్ ప్రెజరీస్ ఉన్న ప్రెజర్ బాగున్నప్పుడు గ్రేట్ లీడర్స్ యొక్క అసలు తనం బయటకు వస్తుంది అనమాట లీడర్స్ ఫైండ్ ఏ వే ఫర్ ద టీమ్ టు విన్ కాబట్టి వాళ్ళు ఎట్లయినా సరే లీడర్స్ టీమ్ని ఎట్లైనా గెలిపించాలని వాళ్ళకు ఉంటుంది ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్ విరాట్ కోహ్లీ మైఖేల్ జోర్డన్ ఇట్లాంటి వాళ్ళనమాట అట్లాగనే త్రీ కాంపోనెంట్స్ కాబట్టి యూనిటీ ఆఫ్ విజన్ కాబట్టి అమాంగ్ టీమ్ ప్లేయర్స్ అందరిలో యూనిటీ ఉండాలి మనం అందరూ ఒకటే ఉన్నట్టుగా నెంబర్ టూ డైవర్సిటీ ఆఫ్ స్కిల్స్ కాబట్టి ఇది నడవాలంటే స్కిల్స్ కూడా డిఫరెంట్గా ఉండాలి అందరికి ఒకే స్కిల్స్ ఉంటే కాదు ఒకే టాలెంట్ కాదు డిఫరెంట్ టాలెంట్స్ ఉండాలి నెంబర్ త్రీ లీడర్ డెడికేటెడ్ టు విక్టరీ కాబట్టి మూడోది ఒక లీడర్ నాయకుడు అనేవాడు ఎప్పుడు విక్టరీ తప్ప ఇంకేం ఆలోచించకూడదు అట్లాంటిదే చూడాలన్నమాట కాబట్టి హౌ డెడికేటెడ్ ఆర్లీ టువార్డ్స్ యువర్ టీమ్ సక్సెస్ సో మీరు లీడర్ అవ్వాలనుకుంటే మీరు మీ టీంని ఎట్లయినా సరే గెలిపించాలని మీకు ఉందా పట్టుదల ఉంటే మీరు గెలుస్తారనమాట సో పదహారు ద బిగ్ మో అంటే మొమెంటమ్ అనమాట మొమెంటమ్ ఈజ్ ద లీడర్స్ బెస్ట్ ఫ్రెండ్ మొమెంటమ్ వచ్చిందంటే అది మీకు చాలా లీడర్ యొక్క మంచి ఫ్రెండ్ అనమాట కాబట్టి ఇది ఓన్లీ లీడర్స్ కెన్ క్రియేట్ మొమెంటు ఫాలోవర్స్ క్యాచ్ ఇట్ అండ్ మేనేజర్స్ ఓన్లీ మేనేజ్ ఇట్ కాబట్టి లీడర్స్కే ఇది సాధ్యం అవుతుంది మొమెంటం క్రియేట్ చేయటం ఓకే సో మొమెంటం వచ్చిందంటే ఇంకా ఎవరు ఆపలేరు అనమాట క్రియేటింగ్ రిక్వైర్స్ సమ్ వన్ టు మోటివేట్ నాట్ ద వన్ టు గెట్ మోటివేట్ కాబట్టి ఎవరైనా వచ్చి దాన్ని మోటివేషన్ చేశారంటే మొమెంటం క్యాచ్ అవుతుంది కాబట్టి మొమెంటం అంటే వెంట 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 నడుస్తూ ఉంటుంది సమ్ టైమ్ దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ విన్నింగ్ అండ్ లూజింగ్ కొన్ని చోట్ల కొన్ని గేమ్స్లో ఇది గెలవటం ఓడిపోవటం కేవలం మొమెంటం బట్టి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక గేమ్లో బాగా మొమెంటం క్యాచ్ చేసింది ఓకే ఫుట్బాల్ గేమ్ ఆర్ బ్యాడ్మింటన్ గేమ్ ఆ టైంలో అపోనెంట్ ఏం చేస్తారు అదర్ టీంలో మొ మొమెంటం క్యాచ్ చేసిందనుకోండి అప్పుడు వాళ్ళు ఏమంటారు నాకు టైం అవుట్ అంటారు అంటే నాకు టాయిలెట్ కావాలి టైము లేకపోతే నాకు బ్రేక్ కావాలంటారు అనమాట సో ఎందుకంటే ఆ మొమెంటోని బ్రేక్ చేయాలని ఆఫ్ చేయాలని చెప్పేసి మొమెంటం క్యాచ్ అయితే అసలు వీళ్ళు హీరోలాగా అయిపోతారు అందరూ టీం మొత్తం కూడా కాబట్టి వెన్ దెర్ ఈజ్ నో మొమెంటమ్ ఈవెన్ సింపుల్ థింగ్స్ లోకిన్సార్ మొమెంటమ్ మొమెంటం లేనప్పుడు చిన్న చిన్న విషయాలు కూడా చాలా కష్టంగా అనిపిస్తాయి కానీ మొమెంటమ్ ఉన్నప్పుడు అబ్స్టకుల్స్ లుక్ స్మాల్ అండ్ టెంపరీ ఎంత అడ్డంకులు వచ్చినా సరే చాలా సిల్లీగా అనిపిస్తుంది కొట్టేస్తాం సార్ ఏముంది సార్ అని టెంపరీగా అన్నట్టు అనిపిస్తుంది అనమాట మొమెంటమ్ మేక్స్ లీడర్స్ లుక్ బెటర్ దాన్ దేఆర్ మొమెంటం అంటే నాయకులు అసలు పురులు సింహాల లాగా ఉంటారు వాళ్ళు మామూలుగా పెద్ద సైజులాగా కనిపిస్తారు మొమెంటమ్ హెల్ప్స్ ఫాలోయర్స్ లుక్ బెటర్ దాన్ దేయార్ ఈవెన్ ఫాలోయర్స్ కూడా సింహాల లాగా కనిపిస్తారు ఓకే సో మొమెంటమ్ మేక్స్ మొరైల్ ఆఫ్ ద పీపుల్ హయ్యర్ కాబట్టి మొమెంటమ్ వల్ల అందరి మొమె మొరైల్ బాగా పెరుగుతుందనమాట గ్రేట్ ఛాలెంజ్ విల్ బీ ఇన్ సస్టైనింగ్ ద మొమెంటమ్ అయితే మొమెంటమ్ తీసుకురావటం ఈజీ కానీ దాన్ని అలానే లైఫ్ లాంగ్ ఉంచటం ఎక్కువ కాలం ఉంచడం అనేది చాలా ఛాలెంజ్ అనమాట టు సస్టైన్ ద మూమెంట్ సెలబ్రేట్ ఎవ్రీ స్మాల్ విక్టరీ కానీ ఇట్లానే ఉంచాలంటే ఏం చేయాలి విక్టరీని మనం ఎప్పటికప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాము చిన్న చిన్న విక్టరీస్ అన్నీ వస్తాయి చూసారా దాన్ని మనం సెలబ్రేట్ చేయాలి అక్కడనే ఫోకస్ ఆన్ వాట్ నీడ్స్ టు బి డన్ దెన్ వాట్ కెనాట్ బి డన్ కాబట్టి ఏం చేయాలంటే ఎప్పుడు కూడా మరి ఏం చేస్తే మనకి సక్సెస్ ఇలానే ఉంటుంది అని దాని మీద ఫోకస్ చేయాలని కానీ వాట్ కెనాట్ బి డన్ మనం ఏం చేయకూడదు దాని మీద ఫోకస్ పెట్టకూడదు ఫోకస్ ఆన్ బేసిక్స్ బేసిక్స్ మీద స్ట్రాంగ్ ఉండాలి మొమెంటమ్ ఎందుకు వచ్చింది మనం ఎప్పుడు పాతకాలంలో ఏం చేస్తాం ఆ బేసిక్స్ ఎప్పుడు పెట్టుకొని దాన్నే కంటిన్యూ చేస్తూ ఉండాలి ఫోకస్ ఆన్ డెవలపింగ్ ద లీడర్ లీడర్స్ని బాగా డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట సెవెంటీన్ ద లా ఆఫ్ ప్రయారిటీ లా ఆఫ్ ప్రయారిటీ అంటే లీడర్స్ అండర్స్టాండ్ యాక్టివిటీస్ నాట్ నెసరీ అకాంప్లిష్మెంట్స్ అంటే ఫోకస్ ఆన్ పీపుల్ వాట్ రియలీ మ్యాటర్స్ కాబట్టి ఏదైతే మీకు నిజంగా చేస్తే సక్సెస్ వస్తుందో దాని మీద ఫోకస్ పెట్టాలి ఫోకస్ కరెక్ట్గా పెట్టాలి ప్రయారిటీ కరెక్ట్ పెట్టాలన్నమాట కాబట్టి ఫోకస్ ఆన్ ఫ్యూ థింగ్స్ దట్ గివ్ హైయెస్ట్ రి రివార్డ్స్ అంటే ఎక్కువ రివార్డ్స్ రావడానికి కొన్నిటి మీద ఫోకస్ చేస్తే చాలు ఆ కొన్నిటి మీద ఏటి మీద ఫోకస్ చేస్తే మనకి అంత పెద్ద సక్సెస్ చూడాలి వాటి మీద మన ప్రయారిటీ ఇవ్వాలన్నమాట నెవర్ మిస్టేక్ యాక్టివిటీ విత్ అకాంప్లిష్మెంట్ ఎప్పుడు బిజీగా ఉన్నంత మాత్రం చేస్తే సక్సెస్ వచ్చినట్టు కాదు అకాంప్లిష్మెంట్ కాదు కాబట్టి యాక్టివిటీ వేరు అకాంప్లిష్మెంట్ వేరు వర్క్ చేయటం వేరు రిజల్ట్ వచ్చే విధంగా వర్క్ చేయటం వేరు కాబట్టి రిజల్ట్ వచ్చే విధంగా వర్క్ చేయాలి ప్రయారిటీ ఆ విధంగా పెట్టుకొని వాటి మీద వర్క్ చేయాలన్నమాట పద్దెనిమిది ద లా ఆఫ్ సాక్రిఫైస్ ఎయిటీన్త్ ప్రిన్సిపల్ ఏంటంటే లా ద సూత్రం ద లా ఆఫ్ సాక్రిఫైస్ ద లీడర్స్ మస్ట్ గివ్ అప్ టు గో అప్ కాబట్టి పైకి వెళ్ళాలంటే కొన్ని వదిలేసుకోవాలి మనం హయ్యర్ ద సాక్రిఫైస్ హయ్యర్ ద సక్సెస్ కొన్ని చోట్ల ఫ్యామిలీ కొన్ని సాక్రిఫైస్ చేసుకోవాలి బంధువులు సాక్రిఫైస్ చేసుకోవాలి మనకు కొన్ని ఉంటాయి మనకి మనం వల్ల కాదు కానీ మనం చేయకూర్చుకున్నాం కానీ కానీ సాక్రిఫైస్ చేయాలి కాబట్టి పెద్ద పెద్ద సాక్రిఫైస్ చేసే కొంది పెద్ద పెద్ద విక్టరీస్ వస్తాయి పెద్ద పెద్ద సక్సెస్ వస్తుంది కాబట్టి సక్సెస్ రావాలంటే సాక్రిఫైజులు ఉంటాయి లీడర్స్కి లీడర్స్కి సాక్రిఫైజ్ లేకుండా సక్సెస్ అనేది రాదు కాబట్టి ఇది లీడర్ మస్ట్ గివ్ అప్ టు గో అప్ కొన్ని చోట్ల వదిలేంచుకోవాలి కొన్ని చోట్ల పైకి వెళ్ళాలనుకున్నప్పుడు కొన్ని వదిలేసుకోవాలి తప్పదు పార్ట్ ఆఫ్ ద సక్సెస్లో గేమ్ అనమాట పంతొమ్మిది ఇది ఆఫ్ టైమింగ్ వెన్ టు లీడ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ వాట్ టు డూ అండ్ వేర్ టు గో కాబట్టి ఎప్పుడు టైమింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు ఎలా చేయాలి అనేది నేడు నాయకుడు యొక్క ముఖ్య లక్ష్యం అనమాట ఓన్లీ రైట్ యాక్షన్ అట్ రైట్ టైం లీడ్స్ టు సక్సెస్ కరెక్ట్ టైంలో కరెక్ట్ పని చేస్తే కరెక్ట్ వర్క్ చేస్తే సక్సెస్ వస్తుంది కాబట్టి మనకి లాఫ్ టైమింగ్లో నాలుగు అవుట్కమ్స్ వస్తుంది అనమాట రాంగ్ యాక్షన్ అట్ రాంగ్ టైం లీడ్స్ టు డిజాస్టర్ తప్పుడు టైంలో తప్పు వర్క్ యాక్షన్ చేసాము వర్క్ చేసాము దానివల్ల డిజాస్టర్ అయిపోయింది రైట్ యాక్షన్ యాక్షన్ కరెక్ట్ ఉంది కానీ రాంగ్ టైం బ్రింగ్ రెసిస్టెన్స్ రెసిస్టెన్స్ అడ్డంకుల బాగా అవరదాలు వస్తాయి అనమాట రాంగ్ యాక్షన్ బట్ రైట్ టైం తప్పుడు యాక్షన్ కానీ రైట్ టైంలో ఈజ్ వీడ్ యాజ్ అ మిస్టేక్ అరే మిస్టేక్ బై మిస్టేక్లో అయిపోయిందిరా అనుకుంటారు అన్నమాట సో కాబట్టి రైట్ యాక్షన్ అట్ రైట్ టైం రిజల్ట్ ఇన్ సక్సెస్ కాబట్టి రైట్ టైంలో రైట్ యాక్షన్ చేస్తేనే రిజల్ట్ ఇన్ సక్సెస్ అనమాట కాబట్టి టైమింగ్స్ కూడా ఈక్వల్ ఇంపార్టెంట్ మనకి సక్సెస్ రావాలంటే కాబట్టి లీడర్ అనేవాడు టైమింగ్స్ కూడా చూసుకోవాలి సో కాబట్టి లాస్ట్ బట్ వన్లోకి వచ్చినప్పుడు ఇరవై ఒక్క ఇరవై ఒక్క సూత్రం ట్వంటీ ఇయర్స్ ద లా ఆఫ్ ఎక్స్ప్లోజివ్ గ్రోత్ ఇది చాలా ఇంపార్టెంట్ టు యాడ్ గ్రోత్ డెవలప్ ఫాలోయర్స్ టు మల్టిప్లై డెవలప్ లీడర్స్ అంటే ఏంటంటే ఫాలోయర్స్ యాడ్ అయ్యకుంది నీకు పెద్ద ఎడిషన్ రాదు ఓన్లీ పెద్ద మల్టీప్లికేషన్ రాదు కొంచెం యాడ్ అవుతుంది అంతే కాబట్టి ఫాలోయర్స్ ద్వారా లీడర్స్ రారు జస్ట్ ఒక నంబర్ యాడ్ అయింది అంతే ఓకే వంద మంది ఫాలోయర్స్ యాడే అంటే వంద మంది యాడ్ అయినట్టు కానీ వంద ఇంటూ వంద యాడ్ అయినట్టు కాదు మల్టీప్లై అయినట్టు కాదు మల్టీప్లై అవ్వాలంటే మీరు టీంలో ఎవరిని యాడ్ చేయాలి డెవలప్ ద లీడర్స్ నాట్ ద ఫాలోయర్స్ లీడర్స్ అంటే పులులు సినిమాలు లాగా నీలాంటి వాళ్ళని డెవలప్ చేయాలి కాబట్టి మై జాబ్ ఇస్ టు బిల్డ్ పీపుల్ హూ బిల్డ్ ద కంపెనీ కాబట్టి మన మన డ్యూటీ ఏంటంటే మన జాబు బిల్డ్ కంపెనీని బిల్డ్ చేసే వాళ్ళని మనం బిల్డ్ చేయాలి కాబట్టి మనకి అట్లాంటి లీడర్స్ని మనం కంపెనీ బిల్డ్ చేస్తే మనకి ఎక్స్ప్లోజివ్ గ్రోత్ వస్తుంది అన్నమాట లీడర్స్ డెవలప్ ఫాలోవర్స్ గ్రోత్ నువ్వు ఓన్లీ వన్ పర్సెంట్ టైం ఫాలోవర్స్ని డెవలప్ చేస్తే ఒక పర్సన్ ఒక పర్సన్ అంతే బట్ లీడర్స్ డెవలప్ లీడర్స్ మల్టిప్లై దే గ్రోత్ బికాస్ దే రిస్ రిసీవ్ ఆల్ దేర్ ఫాలోవర్స్ అండ్ దేర్ టైం టు లీవరేజ్ కాబట్టి మనం లీడర్స్ని డెవలప్ చేస్తే లీడర్ కనుక తోకలు ఉంటారు కనుక ఫాలోవర్స్ అండ్ వాళ్ళందరి టైం అంతా మనకి యాడ్ అవుతుంది అనమాట అప్పుడు లీవరేజ్ అవుతుంది మనకి ఇఫ్ యూ డెవలప్ టెన్ ఫాలోవర్స్ ఓన్లీ టెన్ ఫాలోవర్స్ టైమ్ ఈజ్ యాడెడ్ పది మంది ఫాలోవర్స్ని యాడ్ చేస్తే పది మంది ఫాలోవర్స్ టైమే మనకు వచ్చింది కానీ ఇఫ్ యూ డెవలప్ టెన్ లీడర్స్ మనకు పది మంది లీడర్స్ డెవలప్ చేశాను అనుకోండి పది లీడర్లు వాళ్ళతో పాటు వాళ్ళ తోకలు ఒక్కొక్క లీడర్తో కనుక తోకలు ఉంటారు ఫాలోవర్స్ వాళ్ళ టైం కూడా యాడ్ అవుతుంది ఒకటి డీల్ లీడర్స్ డెవలప్ ఫాలోవర్స్ ఫోకస్ ఆన్ వీక్నెసెస్ కాబట్టి ఫాలోవర్స్ని డెవలప్ వాళ్ళు జస్ట్ వీక్నెస్ మీద పట్టుకొని ఫాలోయర్స్ని డెవలప్ చేస్తారు కానీ లీడర్స్ డెవలప్ లీడర్స్ ఫోకస్ ఆన్ స్ట్రెంగ్స్ కాబట్టి నాయకులు ఇంకా నాయకులను తయారు చేయాలంటే వాళ్ళ యొక్క బలాల్ని పట్టుకొని వాళ్ళు డెవలప్ చేస్తారన్నమాట ఓకే సో లీడర్స్ డెవలప్ ఫాలోయర్స్ నీడెడ్ టు బీ నెడెడ్ లీడెడ్ ఓకే లీడర్స్ డెవలప్ లీడర్స్ వాంట్ టు బి సక్సీడెడ్ కాబట్టి లీడర్స్ ఎవరైతే లీడర్స్ తయారు చేస్తారో వాళ్ళ గోల్ ఏంటంటే సక్సెస్ అవ్వాలని వెళ్ళకుంటుంది కానీ ఫాలోయర్స్ని ఏమో జస్ట్ కావాలని చెప్పేసి కోరుకుని పెట్టుకుంటారు అంతే ఫాలోయర్స్ని లీడర్స్ కాబట్టి లీడర్స్ డెవలప్ ఫాలోయర్స్ డెవలప్ బాటమ్ ట్వంటీ పర్సెంట్ లీడర్స్ డెవలప్ లీడర్స్ డెవలప్ ద టాప్ ట్వంటీ పర్సెంట్ కాబట్టి ఫాలోయర్స్ని డెవలప్ చేసే వాళ్ళు కింద పెరుగుతుంది కింద ట్వంటీ పర్సెంట్ పెరుగుతుంది అంతే ఓకే మన బాటమ్ లైన్లో కానీ రియల్గా లీడర్షిప్ డెవలప్ చేస్తే టాప్ ట్వంటీ పర్సెంట్ క్రీమ్ని మనం డెవలప్ చేసిన టాప్ పీపుల్ రైట్ కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అట్లాగనే లీడర్స్ డెవలప్ ఫాలోవర్స్ స్పెండ్ టైమ్ విత్ అదర్స్ లీడర్స్ డెవలప్ లీడర్స్ ఇన్వెస్ట్ టైం ఇన్ అదర్స్ కాబట్టి ఎవరైతే ఫాలోవర్స్ని డెవలప్ చేస్తారో వాళ్ళు టైం ఇచ్చినట్టు అనమాట స్పెండ్ చేసినట్టు స్పెండ్ చేసినట్టు కానీ లీడర్స్ డెవలప్ చేస్తే మనం ఇన్వెస్ట్ చేసిన టైం అంటే టైం వల్ల మనకి ఇంకా పెట్టుబడి అయినట్టు అనమాట లీడర్స్ డెవలప్ ఫాలోయర్స్ ఇంపాక్ట్ ఓన్లీ దోస్ హూ టచ్ పర్సన్ లీడర్స్ డెవలప్ పీపుల్ ఫార్ బియాండ్ దేర్ ఓన్ రీచ్ కాబట్టి మనం టచ్ చేస్తే లీడర్స్ ద్వారా మనకి చాలా పెద్ద బిజినెస్ వస్తుంది అనమాట లాస్ట్ ప్రిన్సిపల్ ఈజ్ ద లా ఆఫ్ లిగసీ లా ఆఫ్ లెగసీ ఏం చెప్తుందంటే లీడర్షిప్ వాల్యూస్ మెజర్డ్ బై సక్సెషన్ అంటే మన యొక్క నిజమైన మనకి ఎక్కడ వస్తుందంటే ప్రగతి సో మన ఫ్యూచర్ అనేది కూడా లీడర్షిప్ వాల్యూస్ మెజర్ బై సక్సెషన్ మన తదనంతరం అనే దాన్ని బట్టి ఉంటుంది లిగసీని బట్టి సక్సెస్ నాట్ మెజర్డ్ బై వాట్ ఆర్ లీవింగ్ టూ బట్ లీవింగ్ బిహైండ్ కాబట్టి నువ్వు చివరిలో ఏమి ఇచ్చావని కాదు కంపెనీకి కానీ మీ తదనంతరం ఫ్యామిలీలో కానీ దీన్ని నీ తదనంతరం ఎవరు ఎట్లాగా ఉండబడుతుంది నీ తదనం అనేది చా దాన్ని బట్టి నీ సక్సెస్ అనేది అర్థమవుతుంది అనమాట యూ విల్ నాట్ బి జడ్జ్డ్ బై యువర్ ఓన్ పర్సనల్ అచీవ్మెంట్ బట్ యూ విల్ బి జడ్జ్డ్ బై యువర్ టీమ్స్ అచీవ్మెంట్ ఆఫ్టర్ యూ కానీ నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఈ లోకం నుంచి మీ టీమ్ ఎలాగా ఉంటుంది దాన్ని బట్టి నీ లెగసీ అనేది వస్తుంది అనమాట లాస్టింగ్ వాల్యూ విల్ బి మెజర్ బై లా ఆఫ్ సక్సెస్ పర్మనెంట్గా మంచి పేరు రావాలంటే సక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి పర్సనల్ రిలేషన్షిప్ స్ట్రక్చరు విజన్ కొంతవరకు ఆర్గనైజేషన్ బనికి వస్తుంది కానీ లీడర్షిప్ మాత్రం సక్సెస్ ది ఆర్గనైజేషన్ చాలా పనికి వస్తుంది కాబట్టి మీ తదనంతరం కూడా చూసుకోవాలి అది ఇప్పుడే మీరు ప్లాన్ చేసుకోవాలన్నమాట సో ఈ సూత్రాలు ట్వంటీ వన్ సూత్రాలు మీకు లీడర్షిప్కి చాలా ఉపయోగపడుతుంది మీకు అర్థమై ఉంటుంది ఇవి మీరు అప్లై చేయండి మీ ఫ్యామిలీలో మీ జాబ్లో మీ బిజినెస్లో సో అప్లై చేయండి మీకు డెఫినెట్లీ చాలా మంచి మార్పు వస్తుంది సో మీరు నా గురించి తెలుసుకోవాలంటే నేను గ్రూప్ వన్ ఆఫీస్ అని నేను న్యూట్రిషన్ ఫిట్నెస్ కన్సల్టెంట్ పర్సనల్ వెల్నెస్ కోచ్ అని చెప్పాను ఫర్ ద లాస్ట్ ఎయిటీన్ ఇయర్స్ సర్టిఫైడ్ న్యూట్రిషన్ ఫిట్నెస్ కన్సల్టెంట్ సర్టిఫైడ్ స్పోర్ట్స్ న్యూట్రిషన్ కన్సల్టెంట్ సర్టిఫైడ్ ఎక్సర్సైజ్ సైన్స్ స్పెషలిస్ట్ని అమెరికన్ సొసైటీ ఆఫ్ న్యూట్రిషన్లో సర్టిఫికేషన్ ఉంది మార్ధాన్ రన్నర్ అండ్ సైక్లిస్ట్ని ఏడి సర్టిఫైడ్ జూంబా అండ్ స్ట్రాంగ్ బై జుంబా ఇన్స్ట్రక్టర్ని నా ఫోన్ నంబర్లు ఇక్కడ ఉన్నాయి మీకు మా అడ్రస్ ఉంది సో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వెబ్సైట్ యూట్యూబ్ ఛానల్ ఉంది ఈమెయిల్ ఉన్నాయి సో ఇది మీకు సరిపోతుంది ఐ హోప్ యూ ఎంజాయ్ ద సెషన్ సో మీకు ఇది నచ్చిందంటే ఈ వీడియో బాగా నచ్చిందంటే థ్యాంక్ యూ సో మచ్ దీన్ని మీరు పది మందికి షేర్ చేయండి దీన్ని అట్లాగనే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగనే మీ ఫ్రెండ్స్ కూడా మీరు ఫార్వర్డ్ చేయండి అట్లాగనే ఫ్యూచర్లో ఇంకా చాలా ఉన్నాయి వీడియోస్ రావాల్సింది వాటిని మీరు ఫాలో అవ్వండి అండ్ మీకు మీరు మా కంపెనీలో జాయిన్ అవ్వాలంటే యూర్ ఆల్వేస్ వెల్కమ్ సో మీరు ఆ నెంబర్ కాల్ చేసుకొని మాకు కాల్ చేయండి మీకు ఆల్రెడీ హెర్బల్ లైఫ్ మా కంపెనీలో వేరే చోట జాయిన్ అయితే వెల్ వెరీ గుడ్ వెల్ అండ్ వెల్ వెల్ అండ్ గుడ్ ఎవరికి జాయిన్ ఎక్కడ జాయిన్ కాకపోతే మీరు మా లీడర్షిప్ మీకు నచ్చింది యూ వాంట్ టు లర్న్ మోర్ ఇక్కడ మా దగ్గర గ్రూమింగ్ నేర్చుకుందాం మెంటరింగ్ కావాలి మంచి మెంటర్స్ కావాలి అనుకున్నప్పుడు మాకు కాల్ చేసి మాతో రావచ్చు విషయ ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ బాయ్